హాయ్ అండి, బీరకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి కావాల్సినవి బీరకాయ, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, ఇంగువ, వెల్లుల్లిపాయ రెబ్బలు. బీరకాయలు అలా తొక్కుతో సహా ముక్కలు చేసి పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు, టమాటాలని అలా ముక్కలు చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు మీ టేస్ట్కి తగినన్ని వేసుకోవచ్చు, మీకు కారం సరిపడా వేసుకోవచ్చు. కడాయిలో ఆయిల్ తీసుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. వాటితో పాటుగా బీరకాయ ముక్కల్ని వేసుకొని, టమాటా ముక్కల్ని వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. నీరు మొత్తం ఇంకిపోయి ముక్కలు దగ్గర పడేలా బాగా మగ్గనిచ్చుకోవాలి. మగ్గిన తర్వాత, చల్లారిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఉప్పు, పచ్చిమిరపకాయలు మీకు టేస్ట్కి తగినంత వేసుకోవచ్చు. దీంట్లో నేను బీరకాయలు వేసాను, మీరు వంకాయ అయినా వేసుకోవచ్చు. లాస్ట్లో కొద్దిగా నిమ్మ సైజ్ అంత చింతపండు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్లో రొట్టెలో రుబ్బుకునే వాళ్ళైతే రొట్టెలో జీలకర్ర, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని మగ్గిన మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. దాన్ని పోపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ తీసుకొని ఎండుమిరపకాయి, పోపు దినుసులు వేసుకొని, కరివేపాకు వేసుకొని, గుప్పెడు కరివేపాకు, జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. డైజెషన్ కూడా బాగా అవుతుంది, హెల్త్కు కూడా మంచిది. మరీ ఎక్కువ కాకుండా ఒకసారి అలా అనుకుంటే ఇంగువ చాలా బాగుంటుంది. ఆ పోపుని రుబ్బుకున్న పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకొని తినేయడమేనండి.